సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగం స్వామి యాదవ్ మాట్లాడుతూ, బాలకృష్ణ నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు, దొరల గడిలో బానిసైన నువ్వు, సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట అమాయక విద్యార్థులను బలి తీసుకున్న సుమన్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణను లూటి చేసే క్రమంలో ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించాడు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకపు రాకేష్, సీనియర్ నాయకులు కూరగాయల కుమ్రయ్య, తుమ్ మధు, చిలుక రమేష్, నాగుల రామ్గౌడ్, పాత సత్యలక్ష్మి, ఫిర్ మొహమ్మద్, సోమినేని కరుణాకర్, వస్తాదు కృష్ణ, లింగంపల్లి కిరణ్, ఎర్రస్ రావణ్, మహాదేవుని అంజయ్య, విజయ్, రాజు, వనపర్తి శంకర్, షేక్ ఫిరోజ్, సౌట్ సాయి, నక్క సాయి తదితరులు ఉన్నారు. నిరంతరం శ్రమించిన ఒక ప్రజా యోధుడు, ప్రజా గొంతుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఒక బానిస కుక్క గడి ముందు అయ్యా నీ ఇవాళ ఒక ప్రజానాయకుడు ముఖ్యమంత్రిని మరి అనరాని మాటతో నీకు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బాల్క సుమన్ బిడ్డ, నీ అంగీ లాగులు నీ చెప్పులతోని నీ చెప్పులతోనే నిన్ను పొట్టు పొట్టు చేసే కాలం వచ్చింది బిడ్డ, ఇది ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ముందుగా వేములవాడ కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ, బాల్క సుమన్ చరిత్ర తెలియని వారు ఎవ్వరు లేరు తెలంగాణలో. యూనివర్సిటీలో నీ బతికేంది, నీ కథేంది అనేది ప్రతి ఒక్కరిని కూడా నీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే ఒక పిచ్చి కుక్క తిరిగా వ్యవహరిస్తూ మన రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, నిన్ను ఎక్కడ కూడా తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ పని అయ్యేది మాత్రం గ్యారంటీ. మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. బిడ్డ నాలుక చీరేస్తా, ఇంకొకసారి మా నాయకుడిని ఏదైనా అంటే నువ్వు తెలంగాణ ఎక్కడ తిరిగినా ఉండు కాదు, అసలు బట్టలు ఇచ్చి తిప్పుతాం బిడ్డ, నీకు కొడతాం చెప్తున్నాం. అనుసరి వ్యాఖ్య చేసుడు నీకు ఇవాళకి ఎన్నోసార్లు 2 సార్లు వార్నింగ్ అయింది, ఇది 3వ సారి వార్నింగ్ ఇది. ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి మీద, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఎవరి మీద నువ్వు ఏం చేసినా నేను తెలంగాణ మాత్రం తిరిగానియ్య. నిన్నటి రోజున పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బాల్క సుమన్ చెప్పెత్తి ముఖ్యమంత్రిపైకి చెప్తారో అది చేసిన పాలనకు ఈ పాలనకు తేడా ఉంది కాబట్టి ఈ తేడాను పసిగట్టిన వాళ్ళు అసహనానికి లోనై మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పుపడుతున్నాం. మరి ఇవాళ అంత మంచి మా ముఖ్యమంత్రి గారు దారిని ఇలాంటి వ్యాఖ్యలు తనకు తలగకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఆ రోజు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. తను చూచిన చెప్పులు కాదు, తనకే గుండు కొట్టించి గాడి మీద ఊరే చెప్పులతో దండేసి దింపుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తి ఎత్తున డిమాండ్ చేస్తున్నాం.